ఏంటంటే కంప్లీట్ మూవీ మొత్తం చాలా బాగుంది, చాలా ఫ్లో చాలా బాగుంది మూవీ. జస్టిఫై అయింది క్లైమాక్స్ కూడా, అందరినీ సెంటిమెంటల్గా కొంచెం ఎమోషనల్గా ఇన్వాల్వ్ చేశారు క్లైమాక్స్లో. చాలా బాగుందండి, 4 out of 5. మీకు నచ్చిన అంశం ఏంటండి? ఒక్కటి అని చెప్పలేమండి, సాంగ్స్ అని కానీ సీన్స్ అని కానీ ఏం చెప్పలేము. కంప్లీట్ మూవీ ఒక ఫ్లోలో వెళ్ళిపోయింది, సో ఎంటైర్ మూవీ మొత్తం చాలా బాగుంది. ఆమెది గెస్ట్ అపీరెన్స్ ఉన్న బిట్టే చాలా బాగుంది. అంటే ఈ మాట అనవసరం ఆయనకి, ఏంటి ఏజ్ ఎక్కువైపోతుంది మ్యారేజ్ ఎప్పుడు చేసుకుంటాం అని అవసరం లేదు. ఇప్పుడు ఎలా ఉన్నారో అందరూ 20-30s లో అలానే ఉన్నారు. ఒకటి ఒకటి అని పాయింట్అవుట్ చేయడానికి ఏం లేదు, చెప్పడానికి కూడా లేదు. ఎంటర్ మూవీ ఫ్లోలో అంత అండి, ఏ టు జెడ్ కామెడీ హైలైట్. ఇందులో వెన్నెల కిషోర్ గారు చాలా బాగా చేశారు. అది కంపేర్ చేయలేమండి, రెండు రెండు యూనిక్ పీసెస్. అసలు రెండు చాలా హైలైట్ కానీ చిన్న గెస్ట్ అపీరెన్స్ ఆమెది, కానీ చాలా బాగుంది. అది కూడా అవి ఎక్స్పెక్ట్ చేయం కదా, ఫస్ట్ షో ఇది, చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాము. కీర్తి సురేష్ గారు కూడా ఉండడం, కీర్తి సురేష్ గారు, బ్రహ్మానందం గారు, సమంత గారు. కాన్సెప్ట్ అంటే నాగార్జున గారు, మన ట్రైలర్లో ఉన్నదే ఎంటైర్ మొత్తం కాన్సెప్ట్ మొత్తం, మ్యారేజ్ ఇష్టం లేదు, లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకుంటారు, కానీ ఫ్యామిలీ రిలేషన్స్కి బాధ పెట్టకుండా ఒక యాక్ట్ చేయాలని హీరోయిన్ని తీసుకొస్తారు. ఆ యాక్ట్ కాస్త హిట్ అయిపోయి ప్యాచప్ అయిపోతారు. సినిమా లేదు లేదండి, అసలు ఫ్లో వెళ్ళిపోయింది. అదే చెప్తున్నా, అసలు ఎందులోనూ ఈవెన్ సాంగ్స్ కూడా మధ్యలో పెట్టారు, అలా ఏమనిపించ సాంగ్స్ కూడా వచ్చాయా అని నాకు డౌట్ వచ్చి అడిగాను కూడా మా ఫ్రెండ్ని. బాగా నచ్చే సాంగ్ ఏంటి మేడం దాంట్లో? అది నాకు పర్టికులర్గా తెలియదు. వాళ్ళ 8:30 ఇట్స్ ఎ వండర్ఫుల్ మూవీ, వి రియలీ ఎంజాయ్డ్. హీరోయిన్ ఈస్ బ్యూటిఫుల్. ఐ థింక్ మోర్ వి షుడ్ నాట్ కంపేర్ చేయాల్సి వస్తే ఐ లైక్ దిస్ వన్. యా, సారీ, ఐ లైక్ బోత్. ఇఫ్ యూ హ్యావ్ టు పిక్ వన్, I'll do this because at this age he did wonderful job. Thank you. ee video pai mee viluvaina comments ni maato share cheskondi and inko visham subscribe cheyadam marchipokandi.